ఇవాళ జనగామ మార్కెట్లో చూస్తే 1760 రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు. మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీతి మూటలని ప్రజలకు అర్థమైంది. ఒకసారి నేను అవి కూడా చూపించినాక మిగతా విషయాల్లోకి పోతా. కార్యకర్తలతో నా మనవి ఏంటంటే, దయచేసి మీరు యాక్టివ్గా ఒక నెల రోజులే ఉంది, కరెక్ట్గా 30 రోజులు ఉంది, ఇవాళ 13 తారీఖు కదా, 12 మళ్ళా 13 తారీఖు నాడు పోలింగ్, మే 13, అంటే ఇవాళ ఇడిచిపెట్టే ఒక నెల ఉన్నది, బరాబర్ ఒక నెల ఉన్నది. నెల రోజులు దండం పెడతా, దయచేసి ఎక్కడ 10 మంది కూర్చున్నా, అది పొద్దున వాకింగ్లోనైనా, హోటల్లో టిఫిన్ చేసే కాడైనా, మధ్యాహ్నం ఏదైనా ఫంక్షన్లో కలిసినా, మన కాలనీలోనైనా, ఈ డయాస్ మీద ఉన్న సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి ప్రతి నిమిషం కూడా మనం మన పార్టీ ఎందుకు గెలవాలనో చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఏం లాభం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు 100 ఉంటాయి, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా, తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా? ఇవాళ సిద్దిపేటకు జిల్లా వచ్చింది, రైలు వచ్చింది, గోదావరి నీళ్లు వచ్చినాయి, సిద్దిపేటకు రింగ్ రోడ్ వచ్చింది, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి, ఫార్మసీ కాలేజ్ వచ్చింది, అద్భుతమైన కొమచెరువు అభివృద్ధి చేసుకున్నాం, మంచి 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. ఇవాళ సిద్దిపేట ఇంత అభివృద్ధి అయిందంటే ఈ గులాబీ జెండాతోనే అయింది కదా అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఏమొచ్చింది సిద్దిపేటకు? వచ్చింది ఒకటి, ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకి వెళ్ళి కొడంగల్కి అయితే తీసుకుపోయింది, క్యాన్సిల్ చేసిండు. మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేట వల్ల నోటికాడ బుక్కని ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్, నేను అద్దనా? మా సిద్దిపేటలో సగం పని అయిందడ, స్లాబులు పడ్డాయి, సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈరోజు రద్దు చేసిన ఓ సమాధానం చెప్పాలి. అంటే సిద్దిపేట ప్రజల మనం నీ నోటికాడ బుక్క ఎత్తగొడతా, నీ పిల్లలకు చదువు లేకుండా చేస్తా, నీ కాలేజీని గుంజుకుంటా, అయినా నాకు ఓటేయమంటే మనం కాంగ్రెస్కు ఓటేయాలనా?